కొంతమంది స్థాయి ఇచ్చే మాకు ఇవ్వలేదు సార్. మినిస్టర్ సార్ ఎంతమంది మీకు సచివాలయం ఓపెన్ వచ్చారు ఇవ్వలేదు పొందాలి సార్. ఆ స్థాయిలో ఇవ్వలేదు సార్. ఏదో అత్తరా మినిస్టర్ గారు ఏదో బాబు కానీ మాకు ఇల్లులు రాలేదు సార్. మా ఇద్దరు తమ్ములకి స్థలం రాలేదు. ఆ విషయం ఎమ్మెల్యే గారికి అడిగాం. రైమన్ కూడా ఎంక్వైరీ చేస్తే రైమన్ కూడా ఎమ్మెల్యేకి అడగమన్నారు. ఎమ్మెల్యే అడిగిన కూడాను రైమన్ కూడా పట్టించుకోలేదు సార్. మా బాధ్యత సార్ ఓట్లు వేసినప్పుడు మాత్రం న్యాయంగా వచ్చి అడుగుతారు. మా సమస్యలు ఎవరు తీర్చలేదు సార్. అది ఎంతవరకు న్యాయమని అడిగాను సార్. అడిగితే మాత్రం పోలీసులు కూడా ఊళ్ళుగా దౌర్జన్యం చేసి తోసేస్తున్నారు. అది ఎంతవరకు న్యాయమని అడిగాను సార్. మాకు ఇల్లులు రాలేదు, మాకు రాలేదు సార్. ఎంతవరకు న్యాయమని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క సిస్టంలో మాట్లాడుతున్నారు సార్. అది ఎంతవరకు న్యాయమని అడిగాం సార్ ఎమ్మెల్యే గారు కూడాను. నన్ను మన కందల వీధి మన కలింగడ దగ్గర ఉన్న మిల్లు ఉంది కదా సార్, అతను దౌర్జన్యంగా తిరగబడ్డారు సార్. తిరగబడితే నేను అడిగాను సార్. తిరగబడ్డం మీరు రైట్స్ ఏమంతండి, మా సమస్యలు మాది అడుగుతున్నాం. మా సమస్యలు కూడా మీరు పట్టించకపోతే ఎందుకు సార్? ఓటేసినప్పుడు కూడా మీరు అలాగ అడుగుతారు. ఇప్పుడు ఏంటి సార్ మా పరిష్కారం? దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఓటేసినప్పుడు అలాగ అడుగుతారు. ఇప్పుడు ఏంటి సార్ మా న్యాయం? మాకెవరు సార్ న్యాయం చేస్తాడు? ఒక ఎమ్మెల్యే కూడా, ఒక ఎంపీ కూడా, ఒక మినిస్టర్ కూడా పట్టించుకోకపోతే ఎలా సార్? దానికి రెస్పాన్సిబిలిటీ ఎవడు? దేనికైతే ఓట్లు వేయడానికి? తర్వాత మా సమస్యలు ఎవరు తీర్చడు? ఎవరు సార్ మీకు జీవో ఇచ్చాడు? ఓ సోషల్ని కూడా రైతు బజార్ కూడా సోషల్లో కూడా చచ్చిపోయిన సభను కూడా డబ్బులు తెగుతుండ్రు. అదే ఎంతవరకు న్యాయం సార్? ఎవరు సార్ మీ జీవో పాస్ చేశాడు? ఏ సీఎం పాస్ చేశాడా? రాష్ట్రపతి పాస్ చేశాడా? గవర్నర్ పాస్ చేశాడా?